మన మేడ్చల్లో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినాం ఈ రోజు ఇక్కడ జనగామ జిల్లా కొడకండ్లలో మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినాం నేను ఒకటే ఒక మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఈ కొత్త చరిత్ర అని నేను ఎందుకు చెప్తున్నా అంటే భారత దేశంలో ఎక్కడ కూడా ఈవెన్ వరల్డ్ ఓవర్ ప్రపంచంలో కూడా రైతులకు ఎక్కడ వేదికలు లేవు మొత్తం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాలు అమెరికా యూరప్ దేశాలలో కూడా రైతులు నిరసన తెలియజేస్తూనే ఉంటారు టన్నుల కొద్ది టమాటాలు తెచ్చి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు టన్నుల కొద్ది ఆలుగడ్డలు తెచ్చి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు ఇందువల్ల రైతులకు ఒక ఆర్గనైజేషన్ లేదు ఒక వ్యవస్థ లేదు రైతు చాలా పెద్దవాడు బానే ఉంది వినడానికి కూసుని మాట్లాడుకోవడానికి జాగలేదు ఎక్కడ కూర్చోవాల లేదు ఎవ్వల్ది వాళ్ళే ఆగం ఆగం జగన్నాథం మార్కెట్కు ధాన్యం కొనుకోవడం కానీ విత్తనాలు వేసుకోవడం కానీ పంటలు అవలంబించాల్సిన మెలకువలు కానీ ఉత్తమమైన పంటలు పండించే విధానాలు కానీ ఒక కాడ కూసుని రైతులు మాట్లాడుకునే పరిస్థితి లేదు మన దేశంలో అయితే అసలు లేదు వేరే దేశాలలో ప్రభుత్వాలు చాలా గొప్పగా సబ్సిడీలు ఇస్తాయి మన దేశంలో అది కూడా ఉండదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామో అంటే కూడా ఇయనియరు ఇది పెద్ద భయంకరమైన కథ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం ఉండి ఇస్తామంటే కూడా మీరు ఇయ్యద్దు ఇస్తే మీ ధాన్యం కొనము అని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది ఇక నా చేతిలో ఉన్నది ఇప్పుడు ఎఫ్సిఐ ఆర్డర్ వడ్లు అనేది అవి సన్నయ్య అయినా దొడ్డి అయినా ఏవైనా సరే 1888 రూపాయలకి మీరు కొనాలి ఒకవేళ 1888 కంటే రూపాయి ఎక్కువ పెట్టినా మీ ధాన్యమే తీసుకోము ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఒక మనకు కాదు దేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ ఇప్పుడు సన్న వడ్లకు నేను ఏమైనా చెప్తాం ఎక్కువ అంటే కూడా ఆ రోజే మన వడ్లు తీసుకుంటూ బంధు పెడతారు ఇది మన దేశం పరిస్థితి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాలకు రైతుల మీద ఉన్న ప్రేమ దయచేసి రైతు బంధు మిత్రులు రైతులు మా శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు ఈ విషయాన్ని గమనించాలి ఇది ఆషామాషి వ్యవహారం కాదు పోను 150 రాష్ట్ర ప్రభుత్వం ఇద్దామంటే మీ వడ్లు తీసుకోవడమే బంద్ చేస్తాం అని ఇది ఆర్డర్ ఇది ఎఫ్సిఐ ఆర్డర్ ఈ ఆర్డర్ కాపీని నేను పేపర్లోకి ఇస్తాను రేపు అన్ని పేపర్లలో వివరంగా వస్తుంది మీరు దీన్ని చదవాలి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదో పద్ధతి సరే అది కూడా ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాలి అంటే దీని అర్థమైంది భారతదేశ రాజ్యాంగం కళ్ళు ఎర్ర చేసి పండ్లు పడపడ కొరికి పిడికిలు ఎత్తాలి ఆ సమయం రావాలి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి మేము లేని మీరెక్కడన్నారు బిడ్డ అనేటువంటి ఒక వార్నింగ్ పోవాలి ఆ వార్నింగ్ తెలంగాణ కూడా పంపించాలి సిద్ధమేనా తయారేనా పంపుదామా అట్లా జరిగే వరకు ఎవరు చూడరు పట్టించుకోరు ఇంత దూరం పోయినా మంచిదే ఏమైనా మంచిదే తెలంగాణ రైతాంగం భారతదేశంలోనే ఒక అగ్రగమ్య అద్భుతమైనటువంటి రైతాంగం తయారు కావాలి తయారు చేయాలి అని ఒక ప్రతిజ్ఞలాగా తీసుకున్నాం ఒక్క మాటలో మీకు అర్థమవుతుంది ఇది అంత టెక్నాలజీ యుగం మీకు అందరికి తెలుసు మీ చేతులు అందరి చేతులు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ఉన్నది ఏ మాలమూర పల్లెలో ఉన్నా మీరు వాస్తవాలు తెలుసుకోవచ్చు ఎవడో ఏదో చెప్తే నమ్మడం కాదు నేను చెప్పింది కూడా నమ్మని నేను చెప్తలేను కానీ మీరు వాస్తవాలు తెలుసుకోవాలి గ్రామాలలో చర్చ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతులోకమంతా కూడా చర్చ చేయాలి ఈరోజు భారతదేశంలో మొత్తం ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రం కూడా
రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని వాళ్ళ గ్రామాలలోనే కొనే ఏర్పాటు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో మన తెలంగాణ ప్రభుత్వం వేరే ఏ రాష్ట్రం కూడా కొంటలేదు కొనరు రైతుల కర్మబలం గాలికి వదిలేస్తారు కొందాం కొంచెం మంచి ధర ఇద్దామంటే కూడా మెడ మీద కత్తి పెడతారు యాంక్షన్ పెడతారు కాబట్టి ఈ రకమైన చిక్కులలో మనం ఉన్నాం మొత్తం ఇండియాలో మన మొక్కలమే ఇలా ధాన్యం కొనేది ఎందువల్లంటి దరిద్రం కొట్టు మహమ్మారి కరోనా ఇంకా కూడా ఉంది ఆ పీడ ఇంకా పోలే కొంచెం జాగృత ఉండాల్సిన అవసరం ఉంది అందువల్ల మార్కెట్ కంపెనీలలో వస్తే ఒకడే దగ్గర జమ అయితే లేన్ ప్రమాదాలు పెచ్చరిల్లే అవకాశం ఉంటది ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా వస్తుందని చెప్తున్నారు కాబట్టి 10 రూపాయలు పోయినా మంచిదే రైతుల పేరు మీద ఒక 1000 కోట్లు నష్టమొచ్చినా మంచిదే కానీ గ్రామాలలోనే ఏర్పాటు చేయండి అని చెప్పినాం వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఏ ఊరు కా ఊర్ని కొంటారు ఒక గింజ కూడా మీరు బయట అమ్మే అవసరం లేదు ఎక్కడో లక్కనే తమ తమ గ్రామాలలో ధాన్యాన్ని బ్రహ్మాండంగా విక్రయించుకోవచ్చు నేను ఒక మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒక మాట ఇక్కడ ఈ సభలో కొడకన్ల సభలో ఉన్న వాళ్ళే కాదు యావత్తు తెలంగాణ రైతాంగం ఈ రోజు నా మాటలు వింటా ఉన్నారు టీవీలలో వింటా ఉన్నారు ఇప్పుడు వినే వాళ్ళు వింటున్నారు లేని వాళ్ళు యూట్యూబ్ లో తర్వాత తీసి చూస్తారు తెలంగాణ 50 మంది రైతు లోకానికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ రైతు వేదికలు కూడా ప్రపంచంలో ఇండియాలో ఎక్కడ లేవు ఎక్కడ కూడా లేవు నేను ఇనాగరేట్ చేసి ఇక్కడ దయాకరరావు గారు పిలిస్తే సంతోషంగా ఒప్పుకొని ఒక మారుమూల ప్రాంతానికి పోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది నేను ఇనాగరేట్ చేసి చాలా చాలా గర్వపడతా ఉన్నా ఒక రైతు నేను కూడా రైతు బిడ్డనే నేను కూడా రైతునే అది ఇనాగరేట్ చేసినప్పుడు దాని ప్రారంభోత్సవం చేసినప్పుడు ఒక రాజ్యం గెలిచినంత సంతోషమైంది నాకు ఇదని ఒక గొప్ప పని అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టినాం ఇది మామూలు పని కాదు ఆశామాసి పని కాదు గవర్నమెంట్ చాలా స్కీములు పెడితే మీరు చూస్తారు అగో అంటే 6 నెలలు కంప్లీట్ కావు మొదలైతే గాని అది వాడిపడేస్తారు చాలా చర్చ జరిపి పార్టీలో మా ఎమ్మెల్యేలతోని లెజిస్లేచర్ మీటింగ్లలో క్యాబినెట్ సమావేశంలో తీవ్రమైనటువంటి చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రైతు వేదిక నిర్మించాలని ఎన్ని వందల కోట్లైనా సరే ఖర్చు పెట్టాలని నిర్ణయం చేసి ఇలా రైతు వేదికలు నిర్మాణం చేసినాం ఒకటి రెండు కాదు 2600 ఒక్క రైతు వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయం మీ కన్న ముందే ఉంది దాదాపు 95% కంప్లీట్ అయినాయి ఇంకొక 40-50 మాత్రమే బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి ఒక 90 మాత్రం లెంటల్ లెవెల్లో ఉన్నాయి 1500 చిల్లర కంప్లీట్గా తయారైపోయినాయి కొడకన్ల మాదిరిగానే ఆల్మోస్ట్ ఇంకో వారం లోపల మిగతా అన్ని కూడా కంప్లీట్ అవుతాయి దీనికి దాదాపుగా 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇది ఆశామాసి వ్యవహారం కాదు వట్టిగానే పెట్టలే ఈ ఖర్చు గొప్ప ఉద్దేశంతో ఒక వ్యూహంతో ఒక పరిష్కరమైనటువంటి అవగాహనతో ఇది కఠినం తప్ప తమాషా కాదు కాబట్టి రైతు సోదరులందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా ఆగమాగం అడివడివి కాదు ఈ రైతు వేదికలు నేను కట్టించింది నా గొప్ప కళ రైతాంగం ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి చర్చ చేయాలి నియంత్రిత సాగు అని మీరు పేపర్లలో చూసారు మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్పారు నేను చెప్పినా మిమ్మల్ని ఎవ్వలెందుకు నియంత్రించాలి రైతులను గవర్నమెంట్ ఎందుకు నియంత్రించాలి మీకు రావాల్సిన శక్తి ఏంది నేను కోరేది ఏంటంటే రాజేశ్వర రెడ్డి మన రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద కాపాయన మన నేను కూడా కాపోనే మనందరి కాపోలకు ఆయన అధ్యక్షుడు మనకు రేపు ఎట్లా వస్తుంది ఎంత పవర్ఫుల్ అవుతుంది ఇది ఈ రైతు వేదిక ఒక ఆటం బాంబు ఒక అద్భుతమైన శక్తి నేను ఒక్కటే మాట చెప్తా విసిరివేయబడ్డట్టున్నాం అందువల్ల మనకు విలువ లేదు గౌరవం లేదు అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అనే శాస్త్రాలు పుట్టుకొచ్చినాయి అది కాదు బిడ్డ మేము సంఘటితమవుతున్నాం రైతులమని చెప్పి తెలంగాణ రైతాంగం నిరూపణ చేయాలి అందుకు ఈ రైతు వేదికలు నిజమైన రైతు వేదికలు కావాలి గాడికి అనకపోతే మాకేమొస్తుంది కాదు అనకపోతే బంగారం వస్తుంది అనకపోతే బతుకు వస్తుంది ఎట్లా ఉంటుంది ఎట్లా సంఘటిత పడాలా రైతాంగం అంతా
ఏం పంట పెట్టాలో నిర్ణయించాలి, దేశంలో ఏది అమ్ముడుపోతుందో నిర్ణయించాలి, దేనికి ధర వస్తుందో నిర్ణయించాలి, ఎవడో ఎల్లే నిర్ణయించుడు కాదు, మీ రైతు బంధు కమిటీలు నిర్ణయించాలి, మీ రైతు సంఘాలు నిర్ణయించాలి, ఈ వేదికలలో కూర్చొని నిర్ణయించాలి, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖలో చాలా ప్రబలమైన మార్పులు తెస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఒక ఏజెన్సీ ఒక ఐఏఎస్ అధికారిని పెడతా ఉన్నాం, దేశంలో ఏ పంటలు వేసిండు మనం ఏ పంట వేస్తే లాభం మన రైతులకు ఎట్లా గైడెన్స్ ఇవ్వాలి ఏం చేయాలి అనేది ఈ రోజు మనందరం కూడా ఆలోచన చేసి ఒక శాఖ పెడతా ఉన్నాం, వాళ్ళు తిరుగుతూ ఉంటారు మార్కెటింగ్ ఏమేసి మంచిది అనేది సూచన ఇస్తారు, పల్ల రాజశేఖర్ గారి దగ్గర కూడా రాష్ట్ర రైతు బంధు కమిటీ దగ్గర కూడా అధికారి ఉంటాడు, ఆయన కూడా అదే పనిచేస్తాడు, మీ అందరికీ మెసేజ్లు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మీ రైతు వేదికలు కూర్చోండి, ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు, లేదు మన జనార్దన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు మాట్లాడతారు, ఒక మెసేజ్ ఇస్తారు, లేదు మన చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడతారు, ఒక సందేశం ఇస్తారు అని చెప్తే వందలాది మంది రైతులు ఆ రైతు వేదికలు కూర్చోవాలి వినాలి. అవే కాదు, మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు ఉన్నారు, అక్కడ శాస్త్రజ్ఞులు ఉన్నారు, వాళ్ళు మీకు పాఠాలు చెప్తారు, వరి పంట వేస్తే ఏం చేయాలి, మక్క పంటలో ఏం చేయాలి, అల్లం వేస్తే ఏం చేయాలి, పసుపు వేస్తే ఏం చేయాలి, ఇంకా కాటన్ పంటలో ఏం చేయాలి, మేలైన కాటన్ ఎట్లా పుట్టియాలి, ఇవన్నీ కూడా సూచనలు ఎప్పటికప్పుడు ఆ రైతు వేదిక దగ్గర పెట్టే టీవీలు రేపు పొద్దున పెడతాం, కొద్ది రోజులలోనే ముందు బిల్డింగ్లు కావాలని చూసినాం, బిల్డింగ్లు అయిపోయినాయి, ఒకటే దగ్గర నుంచి మాట్లాడితే అన్ని వేదికలలో ఆ టీవీలలో మీకు అధికారులు కనిపించే ఏర్పాటు కూడా చేస్తాం, టెక్నాలజీ ఉంది కాబట్టి అవన్నీ విన్నట్టయితే మన రైతాంగం బంగారం పండియగలుగుతారు. ఇవన్నీ కూడా దేనికి తెచ్చినాం, దేనికోసం తెచ్చినాం, కేవలం రైతుల యొక్క మేలు కూడా, దయచేసి రైతు సోదరులు ఆలోచన చేయాలి, నేను చెప్పే మాటలు ఆశమాసి తీసుకోవద్దు, టైం పోయింది, ఈ తరం గెలవగానే నేను ఈ పనిచేసేది ఉండే, ఈ దరిద్రం కొట్టు కరోనా వల్ల దాదాపు 7-8 నెలల సమయం వేస్ట్ అయిపోయింది, ఇప్పటికి కూడా ఆలస్యం ఏం లేదు, ఇంకా టైం చాలా ఉంది, కాబట్టి దయచేసి తెలంగాణ రైతాంగం అంతా ఎవరైతే నన్ను టీవీలో వింటున్నారో అందరూ కూడా దయచేసి ఈ మాటలు సీరియస్గా తీసుకోవాలి, ఈ రైతు వేదికలు వట్టిగానే కట్టలేదు, ఈ ధరణి పోర్టల్ వట్టిగానే తెలియదు, రైతు బీమా వట్టిగానే పెట్టలేదు, రైతు బంధు కూడా వట్టిగానే పెట్టలేదు, సంఘటిత శక్తి కావాలి రైతాంగం, సంఘటిత శక్తి అంటే అది ఎంతో సంస్కృతం భాష కాదు, ఒక్కటి కావడం, సంఘటిత పడడం అంటే ఒక్కటి కావడం, సపోజ్ ఇప్పుడు ఏళ్ళతోనూ కొడతాం, చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, ఏళ్ళతోనూ కొడితే దెబ్బ తలుతుందా, తలగదు, అదే పిడికిలు బిగించి గుద్దితే పచ్చడి అవుతుంది ముఖం, పిడికిలు కావాలి రైతాంగం అని చెప్పి నేను కోరుతా ఉన్నా, ఎవరికి వాళ్ళే ఉండద్దు, ఎవరికి వాళ్ళే ఉంటే ఆగమాగం అయిపోతాం, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు, అందరం ఒకటి ఉన్నామనుకో అంటే ఎట్లా ఇది ఆడిపోతుంది, సపోజ్ రాష్ట్రంలో ఇన్ని రకాల పంటలు ఉన్నాయి, కూరగాయలు పండించినాం, నా దగ్గర నేను పండించిన ఏంటి పుచ్చకాయ వాటర్ మిలాన్ అంటాం కదా ఇంగ్లీష్, కర్బూజ కాయలు పండితే వాడు వచ్చిండి బేరకాడ ఏమిరా ఏం ధర అంటే 7 రూపాయలను, నేను మార్కెట్ తెచ్చుకున్నా ఏం ధర కొంటున్నా మీరు కర్బూజ కాయాలంటే 40 రూపాయలు, అమ్మేటువంటికి ఏమో 7 కొనుక్కుంటున్నాను 40, మరి నడమల పెట్టిబాయ 33 రూపాయలు, ఏ దళారుని బాయ్ అటు వినియోగదారునికి లాభం ఉందా, అది లేదు, వానికి మాత్రం 40కే దొరుకుతుంది, రైతు సంగతి ఏంది 7 రూపాయలు దొరుకుతుంది, ఇట్లా కూరగాయల ధరలు కానీ ధాన్యం ధరలు కానీ అన్నీ కూడా ఈ విధంగా మధ్య దళారులు దోచేస్తూ ఉన్నారు, ఈ నివారణ రావాలంటే దీనికి బాధ పోవాలంటే మన రైతు వేదికలే ప్రధానమైనటువంటి భూమిక అవుతుంది రేపు నేను చెప్తా ఉన్నా, ఇది మామూలు విషయం కాదు నేను చెప్పేది, ఎట్లా వస్తుంది ఇది ప్రపంచమంతా ఆశ్చర్య, నిర్మాణాత్మకంగా పనిచేసే రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీలు చేయవలసిన పద్ధతేనా ఇది, దయచేసి ఆలోచన చేయాలి, ఇంకా మనకు ఓట్లు కావాలి, ఏం చేసినా కేసీఆర్ని బంధనం చేయాలి, చేస్తావా, నిజాయితీ లేని ప్రభుత్వాన్ని చేయగలుగుతావు, గుండెల నిండా నిజాయితీ ఉన్న ముఖ్యమంత్రిని ఎట్లా బంధనం చేస్తావు, ఇవి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, ఎన్ని రకాల అపవాదులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారంటే వీటన్నిటిలో మీరు అప్రమత్తంగా ఉండాలి, నేను ఇవన్నీ చెప్తా ఉన్నా, మోసాలు చేస్తారు, భయంకరమైన మోసాలు చేస్తారు, ఎట్లా ఉంటాయి మోసాలు, ఇప్పుడు దుబ్బాకలక ఎలక్షన్ జరుగుతాను, ఆడు గెలిచేయలేదు పీకేయలేదు, ఆడ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాం మనం అంత బ్రహ్మాండంగా ఉన్నాం చూస్తారు, మీరు 4 రోజులే చూస్తారు,
ఎటువంటి గోరాధిగోరమైన అబద్ధాలు మాట్లాడతారంటే బీజేపీ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ మన రాష్ట్రంలో నేను ఉదాహరణ చెప్తున్నా దయచేసి ఇవన్నీ మీకు అర్థం కావాలని చెప్తున్నా నా బాధ నాది కాంగ్రెస్ నాయకుడు చెబ్బిరేలేమో దొంగ నాటకం గణేష్ అని చెప్పి ఆయన దానిలో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటే వాంతను గాలవెట్టించి అది రైతు గాలవెట్టినట్టు యాక్షన్ చేసి దాన్ని పత్రికా విలేకరులకు ఇచ్చి సోషల్ మీడియాలో పెడతారు ఇంత మోసం ఇలా బీజేపీ దేశాన్ని పరిపాలించే పార్టీ మన రాష్ట్రంలో మనం ఇచ్చే పెన్షన్లు 384,751 మందికి మనం పెన్షన్ ఇస్తాం అన్ని రకాల పెన్షన్లు కలిపి దీనిలో కేంద్రాన్ని పరిపాలించే పార్టీ ఈ 384,000 మందికి మనం పెన్షన్ ఇస్తే దీనిలో కేంద్రం ఇస్తది కొందరికి ఎంతమందికి 695,000 గుండు తాకుడు కూడా 700,000 మందికి ఇస్తది 38,00,000 మందికి మనం పెన్షన్ ఇస్తే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 700 మందికే 700,000 మందికే ఎంత ఇస్తారు మనిషికి 200 రూపాయలు ఇస్తారు మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత పేదలకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఇంకా అనేక రకాల ఫైల్ ఏరియా వ్యాధిగ్రస్తులకు అనేక మంది వృత్తి పని వాళ్ళకు మనం ఇచ్చే పెన్షన్ 38,00,000 మందికి ఇస్తాం మనం ఇచ్చేది 2016 ఆయన వాళ్ళు కలిపేది 200 రూపాయలు ఓన్లీ 700,000 మందికే మిగిలిన 31,00,000 మనమే ఇచ్చుకుంటాం మనం పెట్టే ఖర్చు సంవత్సరానికి దగ్గర దగ్గర 10 నుంచి 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 105 కోట్లు దానికి ఏం చెప్తారు కేంద్రమే ఇస్తంది 1600 రూపాయలు మేమే ఇస్తాం అబద్ధాలు చెప్తున్నాడు మీకు ఇంత పచ్చబద్ధాలు మాట్లాడుతున్నా ఇంత ఇంత దిగదారిపోయి బతుకుడేందుకు నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవడ రుజువు చేస్తాడా ఒకటే నిమిషంలో ఇప్పుడు నేను చెప్పే ఇది ఎందుకంటే ఈ డబ్బు ఎట్లుంటుంది మీకు తెలియాలని నేను చెప్తా ఉన్నా ఈ డబ్బు ఎట్లుంటుందండి 10,000 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దీని లెక్కలు తీసుకోవడం కూడా ఉంటాడు దాని పేరు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంటాడు అన్ని ప్రభుత్వాలు పెట్టే ఖర్చులను లెక్క తీసి వాళ్ళు పబ్లిష్ చేస్తారు అధికారికంగా నేను చెప్పే రికార్డ్ అంతా అక్కడ ఉంది ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు పబ్లిష్ చేస్తారు నేను చెప్పేది ఒకవేళ అబద్ధమే అయితే ఎవడన్నా మొగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఇంటికి పోతాను మరి చెప్పే దరిద్రుల గతి ఏందన్నట్టు ఇట్లుంటే మెరమెచ్చుకారు ఇంత ఘోరమైనటువంటి మోసాలు చేస్తారు వాళ్ళకి కావాలి ఓటు అంతే మనిషి కాదు వాళ్ళ స్కీమ్లలో మనిషి లేడు జీవితం లేదు గుండెల తడి లేదు హృదయంలో నిజమైన ప్రేమ లేదు కావాలి ఓటు అంతే ఓటు కావాలి దయచేసి మీరు చాలా చాలా ప్రమాదం ఉన్నాం మనం ఇప్పుడు పెద్ద ప్రమాదం ఉన్నాం ఇదంతా నేను ఇంత కంట చూసా ఇంతసేపు ఎందుకు చెప్తున్నా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తెచ్చింది ఆ తేవడం కూడా గుండాగిరి చేసింది రాజ్యసభలో ఇప్పుడున్న గవర్నమెంట్కి మెజార్టీ లేదు అక్కడ మన ఎంపీలు అరుస్తున్నారు ఓటింగ్ పెట్టమంటున్నారు డివిజన్ అడుగుతున్నారు కానీ ఇయ్యలే ఓట్లు కూడా వేయకుండా స్పీకర్ ప్రకటించిన బిల్లు పాస్ అయిపోతుంది బిల్లు పాస్ అయిపోయింది పో అని తలుపులు మూసుకొని వెళ్ళిపోయారు ఒక గుండాగిరిలాగా బిల్లుని పాస్ చేశారు నూనె ఉంటుంది కదా దానికి సంబంధించి 20,00,000 ఎకరాలు దాకపోవచ్చు అవి పెంచండి బతుకుతాం శనిగలు ఉంటాయి కదా శనిగలు శనిగల పంట పెంచుకోవచ్చు 4,00,000 ఎకరాలకు బతుకుతాం ఇతర పప్పు ధాన్యాలు కూడా పెంచుకోవచ్చు వాటి గిరాకీ ఉంది ఇక ఈ విషయాలు ఏ పంట పెడితే అమ్ముడు పోతుంది అనే విషయాలు తెలవడానికి ప్రతి రైతుకు అర్థం కావడానికి ఉపయోగపడే వేదికనే ఇవాళ నేను రిబ్బిన్ కత్తిరించినటువంటి రైతు వేదిక ఏ పంట వేయాలి ఎక్కడ అమ్మాలి ఏం పద్ధతి అని చెప్పి మనకు అన్నం పెడుతుంది రైతు వేదిక కాబట్టి దయచేసి రైతు వేదికను చాలా గొప్పగా వాడుకోవాలి ఈరోజు నేను చెప్తా ఉన్న కేసీఆర్ మాట
రేపివి బ్రహ్మాండమైన సిమెంట్ బంగ్లాలు మీరే కట్టుకుంటారు మీకు ఆ శక్తి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అద్భుతమైన రైతు నిలయాలుగా అవి తయారైతాయి నేను కట్టించిన 300 మందికి 250 400 మంది కట్టించిన 4000 మంది రైతులు అయితే మనం కట్టుకోవాలని చెప్పి మీరే విస్తరించుకుంటారు ఒకసారి ఆ శక్తి ఆ పవర్ మీకు తెలిసిన తర్వాత ఆ విధంగా బ్రహ్మాండంగా ముందుకు పోతది కాబట్టి దయచేసి ఈ సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని గుర్తించి దీన్నంతా కూడా ఖచ్చితంగా మీకు లాభం జరిగే విధంగా మెదులుకోవాలని రైతులందరిని కూడా ఎప్పటికప్పుడు మేల్కొల్పాలని ముఖ్యంగా మా రైతు బంధు నాయకులను నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు పోషించేది ఒక హిస్టారిక్ రోల్ మామూలు రాజకీయ రోల్ కాదు రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి ఎలక్షన్ వస్తే మీ దగ్గరన పవర్ అది ఎలక్షన్ వస్తే ఎవరు గవర్నమెంట్ రావనో మీరే నిర్ణయించచ్చు రైతులంతా ఒక పట్టుబడితే వాళ్ళు కోరిన గవర్నమెంటే వస్తుంది ఇయాల భయం లేదు కాబట్టి మీతో ఆటలు ఆడుతున్నారు మీకు ఐక్యత లేదు కాబట్టి ఒకగారికి రాలేరు కాబట్టి మీ ఇష్టం వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మీతో ఆడుతూ ఉన్నారు ధరల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ వాటన్నిటికీ నివారణ బ్రహ్మాస్త్రం మన రైతు వేదిక నేను నిరంజన్ రెడ్డి గారిని రాజేశ్వర రెడ్డి గారిని కోరుతా ఉన్నా నేను కూడా ఒక రైతు బిడ్డగా దయచేసి మీరు మీ నియోజకవర్గాలు మర్చిపోవాలి ఒక నెల రెండు నెలలు అవకాశం ఉన్నకాడికి నేను కూడా తిరుగుతా అన్ని జిల్లాలలో రైతు వేదికల యొక్క మీటింగులు మాట్లాడాలి రైతులను పిలవాలి పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడి నేను ఏదేది ఇప్పటిదాకా మొత్తుకున్నానో ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి తప్పకుండా ఎడ్యుకేట్ చేయాలి రైతుల శక్తిని ఏకీకృతం చేయడానికి మీ శాఖ మీరు మీ అధికారులు మీ రైతు బంధు కమిటీలు మొత్తం దయచేసి ఒక రెండు మూడు నెలలు చాలా సీరియస్గా తీసుకొని కష్టపడాలి ఎలక్షన్ వస్తే ఎట్టగొట్లాడతామో అంతకన్నా రెట్టింపు దాంతో కొట్లాడాలి ఒక రెండు మూడు నెలలు పట్టుబడితే ఒక ఐక్యత వస్తే ఒకసారి మార్గం దొరికితే బ్రహ్మాండమైన పనులు జరుగుతాయి నేను ఇంకో మాట కూడా ఈ వేదిక ద్వారా మనవి చేస్తా ఉన్నా ప్రభుత్వం పెట్టినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో ఏదైతే మేము ముందుకు రాబోతా ఉందో రైతు బంధు కమిటీలు ముందర ఉండి అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకత్వం వహించి మీ గ్రామ భూములన్నీ కూడా సత్వరంగా మీరు సర్వే చేయించుకోవాలి లెక్కలు తేల్చాలి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే అది ఒకసారి జరిగితే ఒకళ్ళ భూమిని ఇంకోళ్ళు ఆక్రమించుకునే పరిస్థితి ఉండదు ధరణి పోర్టల్ చాలా గొప్పది దాన్ని ఓపెన్ చేసే అధికారం ఎవరికి లేదు ఎంఆర్ఓ కూడా వట్టిగా తెరవదు ఈవెన్ జిల్లా కలెక్టర్ కూడా దాన్ని మార్చలేడు రెవెన్యూ సెక్రటరీ కూడా మార్చలేడు చీఫ్ మినిస్టర్ కూడా మార్చలేడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అటువంటి అద్భుతమైనటువంటి పోర్టల్ కాబట్టి భూములు మంచిగా ఉంటాయి ఎవరిది వాళ్ళకే ఉంటుంది నిశ్చింతగా ఉండొచ్చు ఇలా మనం దాన్ని నిక్షిప్తం చేసింది 1,45,00,000 ఎకరాలు 58,000 ఎకరాలు దానిలో నిక్షిప్తమైంది మిగిలిన వాళ్ళు వస్తాయి సాదా బైనామాకు అవకాశం ఇచ్చినాం వాళ్ళది మళ్ళీ అప్డేట్ అవుతూనే ఉంటుంది అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటాయి వాళ్ళది అప్డేట్ అవుతూ ఉంటుంది గిరిజనుల యొక్క పోడు భూములని ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చేది ఉన్నది నేనే వచ్చి ఇస్తా అని చెప్పినా తప్పకుండా ఇస్తా వచ్చినవి అట్లే వస్తాయి బ్రహ్మాండంగా మీ బ్యాంకులలో వచ్చి పడతాయి మీరు ఎక్కడ పైరవీలు చేసే అవసరం కూడా లేదు కేసీఆర్ బతికిన రోజులు అది జరుగుతూనే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా మీరు కావాలని బాగుపడాలని అన్ని రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి కావాలని ఆత్మపూర్వకంగా కోరుకునేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది ఇది మోక దీన్ని మీరు పొడగొట్టుకోవద్దు దీన్ని వాడుకోవాలి నేను చెప్పిందంటే కంటచూచ కాకూడదు మీరు బాగుపడాలి పల్లెలు పట్టుకోమల్లాగా ఉండాలి అద్భుతమైనటువంటి తెలంగాణ తయారు కావాలి బిచ్చపోడి ఇంటికి మించి ముందరకి వస్తే 2 సార్లు వడ్లు పెట్టే తెలంగాణ కావాలి అదే బంగారు తెలంగాణ అటువంటి తెలంగాణ సాధించేదానికే ఈ రైతు కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం ఫైనల్గా సన్న వడ్లు పండించిన రైతులకు కూడా మీకు తప్పకుండా లాభం జరిగే ఏర్పాటు చేస్తాం ఏ రకమైన స్కీమ్ చేయాలనో ఎట్ట మిమ్మల్ని ఆదుకోవాలనో దొడ్డు వల్ల కన్నా మీకు కొంత లాభం ఎట్టరావన్నో అవన్నీ నేను ఆలోచిస్తా త్వరలో నేను చెప్తాను కూడా మనవి చేస్తూ రైతులు ఎవరు కూడా ఆందోళన కానీ ఇంకో దానికి గురి కావద్దని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఊరు ఊరున ప్రగతి బుప్పెలోనే పొంగెరో
మన పల్లె బాగుపడుతున్నాదిరా మన పల్లె బాగుపడుతున్నాదిరా మనసున్న మనుషుల బంధమై అణువణువు నా ప్రేమ గంధమై अट्ठा फोटो साधु पसंद है।